కూర్చోవాలమ్మా. అరే కూర్చోమనే. రాహుల్ శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయంకర దిగిరారా. సాంబయ్య, ఏ సంకల్పం కోసం అయితే నువ్వు నన్ను పుట్టించావు? ప్రకట శుభంకర ప్రళయ భయంకర ఓం ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రవణ్యవతో దైశవే నమ. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమ. యా దైశ శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాతవతయా నో రుద్రమృడయా. యా తీర్థ శివా తనోరఘోరా పాపకాశిని తయా నస్తను వాశంతమయా గిరిశం దాహితాకశీ యామిషం గిరిశం దహస్తే విభర్షిస్తవే గిరిత్రతాం గురుమాహిగుం శివే నవచసాత్వా గిరిశాత్ మంగళ ఏ దేవాద్రావిదో దిక్షిదాసహస్రజో వేమహే రుద్రాయ భీమ రుద్రాయ ఘోరుద్రాయ అఘోర రుద్రాయ రుద్రాన్న రుద్రాయ అన్న రుద్రాయ బ్రహ్మాన్న రుద్రాయ ధన్న రుద్రాయ ప్రచండ రుద్రాయ నల రుద్రాయ నల నల రుద్రాయ నరహ నల రుద్రాయ ఆదాల రుద్రాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఉద్రాయ భూరేవృక్షే భో నమస్కారాయ నమ శంభగ భవే నమ శంగరాయ యమయస్కరాయ నమ శివాయ వదరాయ చ.
అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగచారణ సత్య దేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య రశ్మి లోచన శ్వేతరి సమ వాహన శూల పాని భుజంగ భూషణ త్రిపుర నాశ రత్న సోమ కేశ మహాసేన జనక పంచవర్త మనసు హస్త నమ పంచాది నిష్కలంకోహ నిజ పూర్ణ బోధహం ప్రత్యగాత్మాహమిత్య బ్రహ్మోహ స్వప్రకాశోహమహం సచ్చి ప్రమాణమో మూల ప్రమేయమో అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి శివాయ శివ రాజ
అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్య దేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన శ్వేత రిషభ వాహన శూల పాణి భుజంగ భూషణ త్రిపుర నాశన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర మనసు హస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం సత్యం ప్రభావ దివ్య ప్రకాశ మంత్రస్వరూపమాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణ బోధహం ప్రత్యగాత్మాగం నిత్య బ్రహ్మోహ స్వప్రకాశోహం సచ్చిత్ ప్రమాణం ఓం ఓం మూల ప్రమేయం ఓం ఓం అయం బ్రహ్మాస్మి ఓం ఓం అహం బ్రహ్మాస్మి ఓం ఓం నమస్కారం రాజకాయ
శంకాయ చ పశుపతయే చ నమముఖ్యాయ చ దేవాయ చ నమోహక్రే భదాయ చ ధూరే భదాయ చ నమోహంక్రే దహనీయతే చ నమో వృక్షేభ్యో హరిభ్యో నమస్కారాయ నమః శంభవే తమయో భవే చ నమః. ఓం నమో శివాయ. ఓ తండ్రి శివయ్య.
దివ్యమధ్వమయ అసతోమా సద్గమయ దివ్యమధ్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యుర్మామృతంగమయ ఆదిచంద్రమయ శివ గణమై పేరిని తాండవమాడేరురా నర నరము పంచాక్షర స్వరమై దూకొని ఆడేరా శివాయ నమః
हजार चेहरों में सिर्फ तुम अच्छे लगे हमें, वरना ना चाहत की कमी।
శివోహం రుద్రనామం భజేహం
భద్రాయ అగ్ని నేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరాయ అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్య దేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్త లోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన శ్వేత రిషభ వాహన శూల పాణి భుజంగ భూషణ త్రిపుర నాసన సోమ కేశవ సేన జనక పంచమంత్ర పరశు హస్త నమః సత్యం ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణ బోధం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహ స్వప్రకాశోహం హం సచ్చిత్ ప్రమాణమో మూల ప్రమేయమో అయం బ్రహ్మాస్మి ఓ అహం బ్రహ్మాస్మి ఓ
భద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహార సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్య దేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్త లోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన శ్వేత నిషభ వాహన శూల పాణి భుజంగ భూషణ త్రిపుర నాశన సోమ కేశ మహాసేన జనక పంచవక్ర పరశు హస్త నమః పంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహ స్వప్రకాశోహం హం సచ్చిత్ ప్రమాణమో మూల ప్రమేయమో అయం బ్రహ్మాస్మి ఓ అహం బ్రహ్మాస్మి ఓ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల
భజే హం భద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్య దేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ నమః పార్వతీపతయే హర హర మహాదేవ సూర్య శ్వేత రాహుల్ శర్మ గారు మరియు సాయి శర్మ గారు మిగతా పండితులు వేదికపై రావాలి. అందరికీ ఆశీర్వచనం, మహదాశీర్వచనం ఇవ్వాలి. మీరు ఈరోజు కొన్ని లక్షల మంది లింగోద్భవ కాలం తిలకించారు. యావత్ భక్త జనాభలి ఆనందంగా ఉండాలని మంచి మనస్సుతోటి ఆశీర్వచనం ఇవ్వాలి. మనస్ఫూర్తిగా వేదికపైకి నలుగురు పండితులు వచ్చి నాలుగు మైకులు తీసుకోవాలి. నాలుగు మైకులు ఇవ్వండి. మరి 3 నిమిషాలలో కార్యక్రమాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. ఇంకా చేయొచ్చు, బ్రహ్మీముహూర్తం వరకు ఉదయం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాం. అయినా కూడా భగవద్బంధువులు, సాగర్ గారు మీరు ఇక్కడ దగ్గర ఉండి అందరూ నీళ్లు పోయొచ్చు, అందరికీ అవకాశాలు కల్పించండి. అక్కడ మన వాళ్ళు ఉండాలి కంపల్సరీ. ఒక పద్ధతి ప్రకారం వచ్చి నీళ్లు పోసి వెళ్ళిపోయేటట్టుగా పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి అవకాశం ఇవ్వండి, ఎవరు అనేది సరేనా? మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. ఆశీర్వచనం ప్రారంభమవుతుంది. రాహుల్ శర్మ, అందరూ చేతులు జోడించి నమస్కారం చేయండి. హర నమః పార్వతీ పాతయే హర హర ఎవరైనా లేచి నిలబడాలి. ఆశీర్వచనం సమయం, ఇంక్లూడింగ్ పీసీఆర్ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. సరేలా, పైకి వస్తావా? హలో. ఓం యో వై తాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మణ బ్రహ్మాయ కీర్తిం ప్రజాంగజో భాగవే నైవైనం రయతి బ్రాహ్మణాయుధ్వరే బ్రాహ్మణోయే సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి వై దేవతాస్తా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో ద్వివేది వేణమస్కూరుయాన్నా శ్రీలంగే దేవతా ప్రీణాది పరిజాప్యానందరాయ సర్వస్తోమోపి రాత్రమోత్తమమహర్భవతి సర్వస్యాప్యై శతందే శరదో వర్ధమానైత్యమేవో భవతి శతమే శతందే మరుతలేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
ఆయమేనస్మిర్పయేంద్రావీమేమిహావః అయం మూర్ధాబలమేష్ఠే సువచ్చాశమానాశ్లోకోస్తు ఆయుర్దాగ్నే హరిజాయుషానో హృద ప్రదేకో హృదయానిరేధి కృతం మే త్వామ సుజారుగవ్యం విదేవ పుత్రమభిరగ్యదాదిమో ఓం నమః శంభవే శంభవే నమో నమః శంభవే జద శంభవే నమో నమః శంభవే చ శంభవే జద శంభవే శంభవే జమయోభవే మయోభవే జ శంభవే శంభవే జమయోభవే శంభవైతి వారు ఆ పనస వేద పనస చెప్పే వరకు పైకి వెళ్లి చెప్తూ ఉంటారు. అందరూ చేతులు జోడించి శిరస్సు వంచండి. మాం రక్షంతు అని అనుకోండి, మమ పరివారం రక్షంతు అని అనుకోండి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని హిందూ ధర్మం టీవీ 5 ఆధ్వర్యంలో చాముండేశ్వరి గురుదత్త పీఠం సమక్షంలో జరిగినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ మహాకార్యాన్ని తలపెట్టినటువంటి చాముండేశ్వరి పీఠము, సహకరించినటువంటి హిందూ ధర్మం టీవీ 5 యాజమాన్యము, ఇంకా సహకరించినటువంటి రెండు గ్రామాల ప్రజలందరూ, ఇంకా సహకరించినటువంటి నా ప్రియ భక్తులు, ఏ కార్యానికైనా మేము ముందుంటాము గురువుగారు అని సహకరించి ఎప్పుడు ఏదడిగినా అడగకముందే గురువు గారికి ఏం తక్కువ ఉంది అని ముందుకొచ్చి అడగకముందు చేస్తారు. అడిగి చేసేది అది గొప్పతనం కాదు. ఈ రోజు వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా అడగకుండా చేశారు భక్తులు. ఆ భక్తులందరికీ మంగళాశాసనాలు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సదా వర్ధిల్లాలని మంచి మనస్సుతోటి ఆశీర్వదిస్తూ, ఎక్కడెక్కడో ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి వచ్చారు ఇక్కడికి, నాకు తెలిసి 6 రాష్ట్రాల ప్రజలు ఈరోజు కళ్యాణానికి వచ్చారు. అందులో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణతోటి 6 రాష్ట్రాల ప్రజలు ఈ కళ్యాణానికి వచ్చారు. నాకు తెలిసి భారతదేశం కాకుండా సుమారుగా మిగతా దేశాలు 15 దేశాలు ఈ కార్యక్రమాన్ని తిలకించి పునీతులైపోయారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మనదనుకోని వసుదైక కుటుంబంలాగా ఇక్కడ ఏ వేళ ఏ శుభ గడియనో తెలియదు. ఆ దేవుడి అనుగ్రహము. ఇక్కడ వెనుక పెద్ద బావి ఉంది. ఆ బావిలో సుమారుగా ఒక 2000 లారీల మట్టి పడుతుంది అది కూర్పడానికి. ముందు అదే పెద్ద పని, ఆ తర్వాత స్వామి దయ, అన్నీ ఆయన చేసుకుంటాడు. మనం ఎవరము? నిమిత్త మాత్రులము. అంతే, ఆ పరమ పవిత్రమైనటువంటి కార్యాన్ని మనము దూరముంది అనుకుంటాం కదా. దూరపు కొండలు నునుపు దూరములో ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. మనం శ్రీశైలం వెళ్ళమా, తిరుమల వెళ్ళమా, వేములవాడ వెళ్ళమా, దూరం అనుకుంటామా కదా. పంచారామం వెళ్ళమా, దూరం అనుకుంటామా. కానీ ఎక్కడ శక్తి ఉందో అక్కడ దేవాలయం అవుతుంది. అది మన చేతిలో లేదు. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహం. ఎప్పుడు చింతపల్లి దేవాలయం నుంచి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఆనవాయితీగా వస్తున్నాయి. మరి ఈ సంవత్సరము ఒక 3-4 కూడా పట్టు వస్త్రాలు తలంబ్రాలు బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. అలాగే మరి ఎందరో మహద్భుతమైనటువంటి ఆడపడుచులు కూడా వచ్చి సహకరించి కార్యక్రమాన్ని తిలకించారు. గ్రామ ప్రజలు, సర్పంచు, అలాగే వారి కమిటీ సభ్యులందరూ కూడా సహకరించారు. రాష్ట్ర ప్రజలు చాలామంది వచ్చి సహకరించారు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నారు మా వచ్చిన భక్తులు. ఇక్కడ భక్తులు కూడా అలాగే సహకరించారు. ఇలా సహకరిస్తే ధర్మం గెలుస్తుంది, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు. అలాగే మనకు ఎంతో ఆప్తమిత్రుడు, రాష్ట్రానికి మేలు చేసేటువంటి గొప్ప వ్యక్తి, గత సంవత్సరం నుంచి వారికి ఎంతో ఇష్టంగా అనిపించి నిజంగా శివయ్య అభిషేకం చూడాలంటే దొమ్మాటకే వెళ్ళాలి అనేటువంటి ఆనుడి, వారి దంపతీయుక్తంగా రావడము, సివిల్ సప్లై చైర్మన్ గారు దంపతులకు మంచి మనస్సుతోటి ఆశీర్వచనము, అలాగే చింతపల్లి దేవాలయం నుంచి వచ్చినటువంటి చైర్మన్ దంపతులకు మంచి మనస్సుతోటి ఆశీర్వచనము, తొందరగా మంచి అల్లుడు వారికి ఇంటికి రావాలని ఆశీర్వచనాలు, అలాగే వారి అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం అందరూ వచ్చారు వారికి ఆశీర్వచనము, మిగతా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి అందరికీ ఆశీర్వచనము, హైదరాబాద్ భాగ్యనగరం నుంచి వచ్చినటువంటి వారికి, మిగతా పట్టణాల నుంచి వచ్చినటువంటి వారికి అందరికీ ఆశీర్వచనము. లేట్ అయినా ఇది లేటు కాదు. శివుడు పుట్టిందే 12:07. మనము 12:04 అలర్ట్ అయిపోయాం. అంటే
మా ఎడిటర్ రవి గారు అడిగారు, గురువు గారు మీరు 8 గంటలకు స్టార్ట్ చేస్తారు, 12:07, 4:30 కళ్యాణము చెయ్యంగా ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే, ఏ పండితుడు 4:30 కళ్యాణం ఎవరు చేయరు, 2 గంటలు అయిపోతుంది, మిగతా 2 గంటలు లైవ్ ఎట్లా నడుపుతావు అన్నాడు. లైవ్ ఎట్లా నడుపుతావని నా దగ్గరికి 20 సార్లు వచ్చిండ్రు, నువ్వు ఇంకా 6 గంటలు నాకు 6 గంటలు కూడా లైవ్ నడుపుతా, మేము సిద్ధంగా ఉన్నాము. మరి మంచి మనసుతోటి ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి. అలాగే కార్యక్రమానికి ఒక సోదరుల్లాగా వచ్చినటువంటి బ్రాహ్మణ పండితులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మా ఆస్థాన పండితుడు సాయి శర్మ గారు, ప్రత్యేకంగా వాళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి వారికి మంచి మనసుతోటి ఆశీర్వచనాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. గ్రామ దొమ్మాట గ్రామ సర్పంచ్ దంపతులు, దొమ్మాట గ్రామ ప్రజలు, గాజులపల్లె సర్పంచ్ దంపతులు, గాజులపల్లె గ్రామ ప్రజలు, వీళ్ళు 2 గ్రామాలే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశము సస్యశ్యామలంగా ఈ లింగోద్భవ కాలంలో ఇచ్చిన ఆశీర్వచనం ఉత్తగా పోదు. అలాంటి ఆశీర్వచనం నిండు మనసుతోటి నమ శంభవేచ అనేటువంటి పనస మొదలు పెట్టారు. శంభవేచ ఎప్పుడైతే చా 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 వస్తుందో ఆ దేవుడిస్తూ ఉంటాడు. నమకము చమకం అని ఉంటది. నమకము అంటే ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నం నమస్తే రుద్రమన్యవతోతిశవే నమః, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అన్ని యాలొస్తాయి. త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది నమకం. అంటే ఏంది? స్వామి నీకు కావలసింది నేనిస్తున్నా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? చమక రూపంలో శంచమే మయష్మే ప్రియంచమేను కామశ్చమే అన్ని మేలే వస్తాయి. అంటే మనం అడిగింది మంచి మనసుతో అడుగు తెచ్చేస్తాడు. అటువంటి మహాత్ముడు అడగటంలో లోపముంటే చెప్పలేను కానీ ఇవ్వటములో లోపము లేని వ్యక్తి ఈ ప్రపంచములో ఈ ముక్కోటి దేవతలలో ఎవరన్నా ఉన్నారు ఉన్నారు ఉన్నారంటే అదే సదాశివుడు. అంతే. ఓం నమః శివాయ, హర హర మహాదేవ హర. కైలాసములో వినబడాలి. ఎంత అద్భుతం చూడండి. ఒక 2 చరణాలు పాడుకొని ముగిద్దాం. సాంబ శివ నీదు మహిమ ఎవరికి తెలియదాయే, సాంబ శివ సాంబ శివ నీదు మహిమ ఎవరికి తెలియదాయే, హర హర శివ శివ హర శివ శివ. హర హర శివ శివ. గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గట్టిగా హర హర శివ శివ. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, ఆవు పాలు తెచ్చి మేము అభిషేకము చేతుమంటే, శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని యొక్క దివ్య కరుణా కటాక్షములు ప్రతి ఒక్కరికి లభించాలని మంచి మనసుతోటి ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ మంగళాశాసనాలు, మహదాశీర్వచనాలు, వెంకట రమణయ్య గారి దివ్య కరుణా కటాక్షములు, 12 జ్యోతిర్లింగాల అనుగ్రహము, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనము, మీ పితృదేవతల అనుగ్రహము, ఈ శివయ్య అనుగ్రహము నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ
అందరికి శతమానం భవతి శతాయు పురుషశ్చరేంద్రియాయుష్యేవేంద్రియేప్రతిష్ఠతే. శ్రీ గురు దత్త, జై జ్వాన్, జై కిసాన్. మూడు సార్లు హరహర మహాదేవాన్ని గట్టిగా నాలందరూ కూడా.